ప్రజల చే భారీ మెజారిటీతో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిపైన వివరించాల్సినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామండి. తను అసభ్యంగా మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. తను చెప్పిందల్లా ఒక ఆ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా తనకు మైక్ ఇచ్చిన తర్వాత తను ఎక్కడ ఎటువంటి డివియేట్ కాకుండా ఏదైతే ప్రాజెక్ట్ని ఈరోజు పైడిపాలెం కానీ చిత్రావతి కానీ ఈ ప్రాజెక్టులు గతంలో రూపకల్పన కూడా ఏ నాయకుడు చేయలేదు, అటువంటి గొప్ప ప్రాజెక్టుని ఈ ప్రాంతం కోసం రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేయటమే కాకుండా ఆ ప్రాజెక్ట్ని 95% కంప్లీట్ చేసినటువంటి మహనీయుడు అన్నటువంటి మాటను వాళ్ళు చెప్పడానికి ఆ ఒక్క మాట తను చెప్తే కూడా జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి స్థాయి మరిచి తనే అక్కడికి వచ్చి మైక్ లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తనకు తానే ఆలోచన చేసుకోవాలి. దేశంలో నేను సీనియర్ నాయకుడిని అని చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఒక ప్రోటోకాల్ సిద్ధాంతాలు తెలియకుండా తను ఎక్కడన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇంకొకటో మాట్లాడినంటే ఎవరైనా కూడా అంగీకరించారు. ఎందుకంటే ఎవరైనా కూడా సభ్య రాజకీయాలను విలువలు పాటించాలి. ఆ విలువలు పాటించేటువంటి ఆ వ్యక్తి దగ్గర నుంచి మైక్ లాక్కోవడము అటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి తనకు తను ఆలోచన చేసుకోవాలి. గతంలో దళిత శాసనసభ్యుడు ఐజయ్ గారు మాట్లాడుతుంటే కూడా జీర్ణించుకోలేక తన దగ్గర నుంచి ఇలాగ లాక్కోవడం. ఎందుకంటే అండి, ఈరోజు నీటి ప్రాజెక్టుల గురించి ఏది మాట్లాడాలన్నా రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించకపోతే అది సిగ్గుచేటండి. ఈయన ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ రోజు నీటిని విడుదల చేస్తూ ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు, నేను నీళ్లు వదులుతున్నాను అన్నారు, కానీ మధ్యలో దాదాపుగా 1100 కోట్లు ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పలేదు. గతంలో నేను ఇదే కాలాల మీద నిద్రపోయి ఈ రోజు ఈ నీళ్లు ఇంత శ్రమించానని చెప్తున్నారు, మీరు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? ఒకసారి ముఖ్యమంత్రి తను తాను ఆలోచన చేసుకుని వాస్తవాలు ఏం జరిగింది ఈ ప్రాజెక్టు పైన అని చెప్పి వాస్తవాలు తను కానీ రిపోర్ట్ తనకు తెలుసు, ఆ వాస్తవాలు అన్నింటినీ కానీ తను ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేసుకుంటే తను తానే సిగ్గుపడిపోతాడు. ఎందుకు నేను ఇట్లా అబద్ధం, నాకు అబద్ధాలు చెప్పడం సహజము, నాకు అలవాటు అని చెప్పి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం అంటుంటే తనకు అలవాటు, ఆ నైజం అవుతుంది, అతను తనకే సిగ్గుపడతాడు, నేను మరీ ఇంతగా చెప్పుకుంటున్నాను నా అబద్ధాలు అంటుంది. కారణం ఏంటంటే అండి, ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన కేవలం అనౌన్స్ చేసి ఒక్కసారి టెంకాయ కొట్టిపోయారు, నిధులు కేటాయించలేదు. హంద్రీనివా గాలినగరిని పూర్తిగా మూలన పడేశారు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు సంబంధించి ఉత్తరాంధ్రకు, కోస్తాంధ్రకు రాయలసీమ ప్రాజెక్టులు అన్ని అయిపు చేసి ప్రతి ఎకరాను తడపాలన్నటువంటి ఉద్దేశంతో తను పోతిరెడ్డిపాడును వైడెన్ చేసి, అలాగే కృష్ణా డెల్టాను అన్యాయం జరగకూడదు, పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి దొమ్మగుడుంట ఐలాండ్ ప్రాజెక్టును నాగరసాగర్లో కలిపి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ హంద్రీనివా గాలినగర్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకోవాలండి, ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు గురించి ఉచ్చరించాలన్నా కూడా రాజశేఖర గారు పేరు ఉచ్చరించకపోతే అది తిరిగిన ద్రోహం. అది ఏ నాయకుడికైనా సరే వాడు పాపాలు కొట్టుకోమోతారు. కారణం వీళ్ళంతా నెగ్లెక్ట్ చేసినారు. ముఖ్యమంత్రి గారు మనసులో మాట పుస్తకంలో ఏం రాశారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రాజెక్టులు అనేటువంటి శుద్ధ దండగా వ్యవసాయం చేయాల్సినటువంటి పని ఉండదు, కారణం ఏంటంటే ఈ ప్రాజెక్టులు అయ్యే ఖర్చును మనం వేరే రకంగా వాడుకోవచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ వ్యక్తి రాజశేఖర గారిని అన్నింటినీ కొట్టిపడేసేసి ఈ ప్రాజెక్టు అన్ని టేకప్ చేశారు. పోతిరెడ్డిపాడును పెంచి 46,000 క్యూసెక్లను 56 క్యూసెక్లను ఒకటేసారి డ్రా చేసుకునే విధంగా చేసి అందుకు అనుసంధానంగా కెనాల్స్ అన్ని వేయడం చేసి అవుకు రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్ అన్ని చేసుకుంటూ దాన్ని గండికోటను ఈయన ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు గండికోటని 20 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టుని 5 టీఎంసీలు కుదించి కృష్ణా జలాలు దీనికి రావు, ఇది పెన్నా జలాలు మాత్రం నింపుకుందాము అని చెప్పి జీవో ఇచ్చినటువంటి ఈ వ్యక్తి. అటువంటిది రాజశేఖర గారు అయితేనే వెంటనే 26 టీఎంసీలు దాన్ని పెంచి గండికోట నుంచి మిగిలినటువంటి నగిరి వరకు గాలినగిరి వెళ్ళాలి. మార్గ మధ్యంలో పులివెందులంటే వెనుకబడినటువంటి ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతంతో పాటు తాడిపత్రి, సింగనమల ఏరియాలో కొన్ని మండలాలు అన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో పైడిపాలెం ప్రాజెక్ట్ని తర్వాత చిత్రావతికి నీళ్ళు ఇచ్చేటువంటిది మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారు దాని డిజైన్స్ కూడా తనకు తెలియదు, ఆ రకంగా చేయించినటువంటి తెలియదు. అవన్నీ చేసి 95% దానికి ఖర్చు పెడితే కిరణ్ కుమారుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని నెగ్లెక్ట్ చేయటం తర్వాత, ఎందుకంటే కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేసినటువంటి ప్రభుత్వాలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 4 సంవత్సరాలలో ఏ ఒక దానిపాలన చేయలేదు, పదే పదే ఉద్యమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతుంటే కేవలం 3-4% నిధులు కూడా దాన్ని ఖర్చు పెట్టి కెనాల పైన పడుకుంటున్నావు అంటో 7 కోట్లు ఆర్టీసీ వాళ్ళు వెచ్చించినటువంటి బస్సులో, 5-స్టార్ హోటల్స్ కన్నా లగ్జరీగా ఉన్నటువంటి బస్సులో పనుకుంటూ నువ్వు కాలాల పైన పడుకుని డ్రామా చేస్తావా? నువ్వు ఎంత నీచానికి దిగజారుతున్నాడంటే ఒకసారి తను ఏం మాట్లాడుతున్నాడు, మీటింగ్స్ ఏం మాట్లాడింది అన్ని కూడా తన ఇంటికి వెళ్ళి రివైండ్ చేసుకుంటే తనకు తానే సిగ్గుపడిపోతాడు. అబద్ధాలలో నేను మేధావిని కానీ ఇంత మేధావిని నేను అనుకోలేదని చెప్పి ఆయన అనుకుంటాడు. అటు ఇప్పుడు ఈ జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా పులివెందుల ప్రజలు కానీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలు కానీ ఏ విధంగా తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? ఒక్కటండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అనేక సార్లు ఎక్కడో రైలు కాలిపోతే పులివెందుల గుండాలు, పులివెందుల రౌడీలు, కడప రౌడీలు, కడప గుండాలు, రాయలసీమ గుండాలు అని మాట్లాడు, పదే పదే ఈ ప్రాంతాన్ని తీవ్రంగా అన్యాయంగా అవమానపరుస్తున్నాడు. ఈ వాసిగా పుట్టి కూడా ఆయన రాయలసీమ గుండాలని మాట్లాడాడంటే ఎంత దిగజారుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అదే జరుగుతోంది ఈరోజు పులివెందుల నడిబొడ్డులో.
అవినాష్ రెడ్డి గారు తను కేవలం ప్రాజెక్టులను మంచితనాన్ని పులివెందుల అభివృద్ధి గురించి ఏ రకంగా టేకప్ చేయాలన్నటువంటిది మాట్లాడబోతుంటే దౌర్జన్యంగా వచ్చి మైక్ లాక్కోవడం తీవ్రంగా ఖండిస్తున్నామండి. రౌడీలు గుండాలు మీరు, ఈరోజు వేదికపై నిరూపణ అయింది. రౌడీజం చేసేటువంటి వాళ్ళు మీరు, గుండాయిజం చేసినటువంటి వాళ్ళు మీరు, వ్యవస్థను దిగజార్చినటువంటి వాళ్ళు మీరు. మీరు సిగ్గుపడాలి, కానీ తిరిగి ఎదురుదాడు మాపాయం చేయడం, మమ్మల్ని పైనమే అవమాన రీతిలో మాట్లాడడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి మా ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులపైన దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల చేయనుకోవడం ఒక నాయకుడు దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది. భారతదేశం దీనిపై చర్చ జరగాలి. ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అని చెప్పి అందరూ చర్చించి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను.